సీఎం వస్తున్నారు అంటేనే అక్కడి నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీ పడతారు అలాంటిది ప్రధాని తమ రాష్ట్రానికి వస్తున్నారు అంటే ఆ పార్టీకి చెందిన నాయకులు తప్పకుండా హాజరవుతారు ప్రధానమంత్రి దృష్టిలో పడితే చాలు అని ఎగబడుతుంటారు అలాంటిది వరంగల్ జిల్లాకు నరేంద్ర మోదీ వచ్చిన ముగ్గురు నేతలు మాత్రం ఎక్కడా కనిపించలేదు మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలంతా పోటీలు పడ్డారు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా మోదీ కంట్లో పడి ఒక్క నమస్కారం పెట్టుకుంటే టికెట్లు గ్యారెంటీ అని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇంతమంది పాల్గొన్న కార్యక్రమంలో విజయశాంతి వివేక్ చంద్రశేఖర్ మాత్రం డుమ్మా కొట్టేశారు ఇక వీళ్ళు ముగ్గురు పార్టీ నాయకత్వం పైన అసంతృప్తిగా ఉన్నారని తొందరలోనే బీజేపీకి రాజీనామా చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది వీళ్ల చూపు కాంగ్రెస్ వైపే ఉందని మరో సమాచారం ఇప్పటికే చంద్రశేఖర్ వివేక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ తో టచ్ లోకి ఉన్నట్లు సమాచారం మరోవైపు మోదీ పర్యటన బీజేపీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం మధ్యలో వీళ్లు మాయమైపోయారు ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రాం కు వీళ్ళు ముగ్గురు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయమై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వీళ్ళ ముగ్గురికి కొత్తగా అపాయింట్ అయిన అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పెద్దగా సఖ్యత లేదు పైగా రాబోయే ఎన్నికల్లో వీళ్లకు టికెట్ విషయంలో సరైన హామీ దొరకలేదు అని సమాచారం ఇప్పటికే తన సేవలను పార్టీ నాయకత్వం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విజయశాంతి బాహాటంగానే చెప్పారు ఎందుకైనా మంచిదని వివేక్ కూడా బీఆర్ఎస్ తో టచ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది మరి చివరికి ఏం జరుగుతుందో అనేది చూడాలి